హలో హాయ్, వెల్కమ్ టు ఆర్వీ బ్లాగ్స్. ఈరోజు అయితే దోశలకు ఒక మంచి చట్నీ తయారు చేసామండి. అదేంటో ఇక్కడ చూసేద్దాం. ఎప్పుడు ఒకేలాగా చట్నీ కాకుండా ఇలా కూడా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ చట్నీని మా ఊళ్ళో పచ్చికారం అని కూడా అంటారండి. రాయలసీమ ఎర్రకారం ఎంత ఫేమస్, ఈ పచ్చికారం కూడా చాలా ఫేమస్. ఒకసారి చూద్దాం ఎలా తయారు చేస్తారు. పచ్చికారం అనేది చాలా కారంగా ఉండాలండి, అందుకే పచ్చిమిర్చిని చాలా ఎక్కువగా తీసుకున్నాము. కొన్ని ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాము. టమోటాలను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని బాగా కడిగి ఇంకో బౌల్లో వేసుకున్నాము. అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఈ పచ్చిమిర్చి టమోటో ఆనియన్స్ ఎంత బాగా ఉడికితే అంత బాగా చట్నీ టేస్ట్ వస్తుందండి, అందుకే బాగా ఉడికిచ్చేసేస్తాము. ఉడికించిన తర్వాత చల్లార్చుకొని వాటిని మిక్సీ జార్లో వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని మెత్తగా తయారు చేసుకోవాలండి పచ్చడిని. చాలా బాగుంటుంది. దోశ వేసుకొని అలా పైపైన కారం పూసి కొద్దిగా పప్పలు పొడి యాడ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇది మా రాయలసీమ చాలా ఫేమస్ పచ్చికారం దోశ. ఇలాంటి మరిన్ని రాయలసీమ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.